మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. గణతంత్ర దినోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం డీఐజీ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్తో కలిసి పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాల్స్ ఏర్పాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వతంత్ర సమరయోధులు, ప్రముఖులు కూర్చోవడానికి చేస్తున్న ఏర్పాట్లు, ఇతర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు ఎస్పీ నర్మద రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి, ఏఆర్ డిఎస్పీ సురేష్ కుమార్, ఎంఆర్ఓ నాగార్జున రెడ్డి, ఆర్ఐలు నరసింహాచారి, స్పర్శన్ రాజ్, కృష్ణారావు నరసింహ, ఆర్ఎస్ఐ కళ్యాణ్ రాజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.